పిల్లలు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలు వాటిని గుర్తించే విధానం మ్యాప్ పాయింటింగ్ రూపంలో చూద్దాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన తర్వాత మనకు పదమూడు జిల్లాలతో ఉంది ఆ పదమూడు జిల్లాలు ఏంటో ఒకసారి మనం వివరంగా ఇక్కడ చూద్దాం చూసారుగా పదమూడు జిల్లాలతో ఎంతో అందమైన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీ ముందు కనబడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాలు ఏంటో డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ చూద్దాం ఒకటి శ్రీకాకుళం రెండు విజయనగరం మూడు విశాఖపట్నం నాలుగు ఈస్ట్ గోదావరి ఐదు వెస్ట్ గోదావరి ఆరు కృష్ణ ఏడు గుంటూరు ఎనిమిది ప్రకాశం తొమ్మిది కర్నూలు పది నెల్లూరు పదకొండు చిత్తూరు పన్నెండు కడప పదమూడు అనంతపురం ఈ జిల్లాలు గురించి చూశారు కదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇదే జిల్లాలను మన యొక్క ఆంధ్రప్రదేశ్ పటంలో ఒకసారి మళ్ళీ పాయింటింగ్ చేద్దాం అది తెలుగులో చేద్దాం అయితే మీరు సిద్ధమైన చూడండి ఇక్కడ మనకు మ్యాప్లో ఏ విధమైన జిల్లాలు గుర్తించలేదు కదా ఇప్పుడు మనం వీటిలో మన జిల్లాలను గుర్తిద్దాం కొంచెం కొంచెంగా గుర్తిద్దాం ఒకటి శ్రీకాకుళం చూడండి రెండు విజయనగరం మూడు విశాఖపట్నం నాలుగవది తూర్పు గోదావరి చూస్తున్నారు కదా ఐదవది పశ్చిమ గోదావరి ఆరు కృష్ణ ఈ విధముగా కొంచెం మనం వివరంగా గుర్తించడం నేర్చుకున్నాం ఇప్పుడు ఏడవది గుంటూరు ఎనిమిది ప్రకాశం తొమ్మిది కర్నూలు పది నెల్లూరు పదకొండు చిత్తూరు పన్నెండవ జిల్లా కడప పదమూడు అనంతపురం పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ చూపించిన విధముగా ఒక ఖాళీ ఆంధ్రప్రదేశ్ పటం మ్యాప్ను తీసుకుని మీరు కూడా జిల్లాలను ఒకటి నుండి పదమూడు వరకు గుర్తించండి అవి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు కడప అనంతపురం వీటిని మీరు ఈ విధంగా గుర్తించి ఇక్కడ నింపి మీ పెద్దవారికి చూపించండి ఉంటాను మరి పిల్లలు